ముగ్గురు కలవాలి 10%, జనసేన టీడీపీ కలవాలి 70%, ఒంటరిగా తేల్చుకుందాం 20%. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్లో కానీ ఇటు పార్టీలో కానీ లేదు అంటే కనుక, అంటే పబ్లిక్లో కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అటు జనసేన టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది అభిప్రాయాల సేకరణ చేస్తే కనుక జనసేన టీడీపీ కలిసి వెళ్తే, అంటే గతంలో జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమితో పాటు కలుపుకుని అన్ని చోట్ల టీడీపీ పోటీలో ఉన్న చోట ప్రతి చోట కూడా జనసేన ఓడిపోయింది. అంటే అన్ని చోట్ల టీడీపీ పోటీలో ఉన్న అన్ని చోట్ల జనసేన ఓడిపోయింది, జనసేన పోటీలో ఉన్న అన్ని చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్ల మాత్రమే టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. ఈవెన్ మంగళగిరి లాంటి ఒక ప్రాంతం, మంగళగిరి లాంటి ప్రాంతంలో నారా లోకేష్ కూడా ఓడిపోయాడు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ చాలా తక్కువ ఓట్లు, 40 ఓట్లతోనే స్వల్ప ఆధిక్యంతో స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఇలా అంటే ఇటు అప్పుడు ఓ పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినటువంటి ప్రాంతంలో అటు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మంగళగిరి నుంచి పోటీ చేస్తే 10,000 ఓట్లు చీలిస్తే 5,000 ఓట్లతోనే నారా లోకేష్ ఓడిపోయాడు. అది ఆ జనసేన పోటీ చేయడం వల్ల. మరోపక్క నుంచి ఇక్కడ 20,000 పైన ఓట్లే, 30,000 పైన ఓట్లేమో మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి బాబురావు గారు పోటీ చేస్తే అక్కడ టీడీపీ బోండా ఉమ్మ సెంట్రల్ నియోజకవర్గం గట్టి పట్టున్నటువంటి నాయకుడు, అసలు గెలుపు సర్వేలు ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో కూడా టీడీపీకి పవన్ కళ్యాణ్కి పెద్ద తేడా లేనటువంటి ఓట్లు వచ్చాయి. అక్కడొక్కడ కారణం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి కారణం కూడా టీడీపీ అభ్యర్థులు నిలబడి ఉంటమే. ఇవన్నీ కారణాలు, ఇవన్నీ కూడా సాధారణంగా ఉండేటువంటి కార్యకర్తతో పాటు జనసేనలో పనిచేసే జనసైనికులందరికీ కూడా ఇది పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. 2019లో విడిగా పోటీ చేయటం వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే అన్ని సీట్లు వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎంత గాలి ఉన్నప్పుడు కూడా, ఎంత హవా ఉన్నప్పుడు, ఎంత రాజశేఖర రెడ్డి తనుడైనా సరే, ఎంత విషయం ఉన్నా సరే, ఎంత సంక్షేమ పథకాలు ఆదరించినా సరే, ఇదిగో ఈ పొత్తులో లేకుండా, అంటే విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలికలో భాగంగా, అంటే వైసీపీ వ్యతిరేక ఓటు కూడా ఎలాగో వైసీపీ పడదు కాబట్టి అది టీడీపీకో జనసేనకో అభ్యర్థుంటే వేయాల్సిన ఓటుని పూర్తిగా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోవటం వల్ల ఇక్కడ నష్టం వాటిల్ని, అంటే అత్యధిక మెజార్టీతో గెలవాల్సిన అభ్యర్థులు స్వల్ప మెజార్టీలతో ఓడిపోయినటువంటి పరిస్థితులు. సో దాన్ని ఒకసారి వాళ్ళు గణాంకాలు వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఇటు జనసేన టీడీపీ కలిసి వెళ్తే బాగుంటుంది అనేది 70% టీడీపీలో కూడా అదే అంచనాలు వేసుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ జనసేన ఒకే అంచనాలతో ఉన్నారు, అంటే 70% టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే బాగుంటుంది అనేది. మరొక జనసేనలో నుండి ఇటు టీడీపీలో ఉన్నటువంటి అంత 10% ప్రజలు ఆశపడుతున్నది, సరే ముగ్గురు కలిసి పోటీ చేస్తే బాగుండు, 2014 రిపీట్ అవుతుంది, 2014లో ముగ్గురు కలిసే వచ్చారు, ముగ్గురు కలిసి పోటీ చేశారు, అప్పుడు జనసేన పోటీలో లేదు, సీట్ల పంపిణీలో జనసేనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, 13-14 సీట్లు బీజేపీ పోటీ చేసింది, అందులో 2-3 బీజేపీ గెలిచింది, 2-3 రాజ్యసభలో లోక్సభలో ఏవో ఇచ్చారు, అందులో అలా నడిచిపోయింది అది. అది 2014లో జనసేన పోటీలో లేదు, అప్పుడు ప్రభుత్వం 108 స్థానాలతో అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం. సో 2024 ఎన్నికలకు వెళ్తే కనుక, 24లో ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళినా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పంపిణీ, సీట్ల పంపిణీ ముగ్గురికి చేయాల్సి ఉంది కాబట్టి ముగ్గురిలో ఎవరికి న్యాయం జరుగుతుంది పోతే, అంటే ఇక్కడ సీట్ల పంపిణీల్లో జరిగేటువంటి క్రమంలో అభ్యర్థులు నియమించేటప్పుడు వాళ్ళు పట్టుబట్టిన అభ్యర్థిని మీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందా లేదా, కాబట్టి బీజేపీతో పాటు వెళ్ళటం అనేది కరెక్టు అనేది ఉంటే, అంటే అన్ని అంచనాలు వాళ్ళు ఇటు అప్పుడు 2014లో ఉంది కాబట్టి ఇప్పుడు 2024 సీట్లు పంపిణీ కూడా జాగ్రత్తగా చేసుకుని వెళితే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ అభ్యర్థులు ఎలాంటి అభ్యర్థులు నిలబెట్టినా ఆ అభ్యర్థుల స్థానాల్లో బలమైనటువంటి సపోర్టు ఇవ్వచ్చు, ఈ రెండు పార్టీల నుంచి కూడా ప్రచారాలు చేసుకుని ఇవ్వచ్చు అనేది కొంత 10% ఉన్నటువంటి పరిధి. 20% టీడీపీ జనసేనలో వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కనుక బీజేపీతో పాటు వెళ్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కొన్ని దాడులు, కొన్ని సంఘటనలు, కొన్ని అల్లర్లు,
इवन्नी बीजेपी ने एप्पुडु बूचिगा चूपिंचडं प्रयत्नालु जरुगुतुन्नायि काबट्टि इक्कड आंध्रप्रदेश अंटे राष्ट्रंलो उन्नटुवंटि अन्नी राष्ट्रालु व्यक्तुलु वेरु आंध्रप्रदेश उन्नटुवंटि ई व्यक्तुल विधान अंटे ई व्यक्तुल आलोचन विधानं वेरु इक्कड परिस्थितुलु वेरु इक्कड इक्कड उन्नटुवंटि विधि विधानाल्लो भागंगा ఇటు బీజేపీతో పాటు ఎల్లకుండా ఉంటే బాగుంటుందేమో అంటే బీజేపీతో పాటు ఎంపీ స్థానాలను ఏమన్నా అనేది గతంలోనే మనం చెప్పాము ప్రత్యక్షంగా అవసరం లేదు పరోక్షంగా మద్దతు ఇస్తే చాలు బీజేపీ మద్దతు ఆశీర్వాదాలు ఉంటే చాలు బీజేపీతో పాటు వచ్చేటువంటి అంటే టీడీపీ ఎంపీని గెలిస్తే అది బీజేపీకే సపోర్ట్ గెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుంది ఈ రెండు పార్టీలు బీజేపీని పూర్తిగా స్థానాలు కేటాయించి వాళ్ళు కొన్ని స్థానాలు ఇచ్చి ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు అంటే బలమైనటువంటి అభ్యర్థులు లేరు అది లేరు కాబట్టి ఆ బీజేపీ అభ్యర్థుల్ని మనం వాళ్ళని నిలబెట్టి వాళ్ళు సీట్లు కోల్పోయి వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతారో తెలియక గతంలో కూడా 13 14 12 ఇస్తే 1 2 గెలిచినట్టు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బీజేపీకి అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు పోతే తక్కువ లిస్ట్ మైనస్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి 100 కన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీతో ఎలా వెళతారు అనేది బీజేపీ యొక్క పార్టీ విధానాలు కానీ వాటిని ఆలోచించేటువంటి వ్యక్తులు 20% ఉన్నారు ఓవరాల్గా చూసినట్లయితే ఈ 100%లో నుంచి 70% బీజేపీ జనసేన బీజేపీతో జనసేన టీడీపీ కలిసి వెళ్ళడమే బెటరు బీజేపీతో పాటు చర్చలు నడుపుకుంటే బెటరు ఆ చర్చలు నడుపుకుని బీజేపీతో కాకుండా జనసేన వెళ్తారని ఆశపడుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ టెన్పా ఈ అంటే ఇంతవరకు ఏ నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఎవరు జెండా ఎత్తినా సరే ప్రజలు వ్యతిరేకత కోరుకుంటున్నారు కాబట్టి కుమ్మడిగా వెళ్ళి ప్రభుత్వాన్ని నియమించుకుంటారా విడివిడిగా వెళ్ళి 2019 పరిణామాలు ఎదురు చూస్తారా లేదంటే కనుక వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి అందరి ఆలోచనలకి సరిపడా అంటే 10%, 20%, 70% పీపుల్ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచనలకు అనుగుణంగా ఒక సిద్ధాంతాల ప్రకారం అంతా సెట్ చేసుకుని ముందుకెళ్తారా అనేది